నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. అయితే ఇక్కడ ఒక మనవి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళకు కూడాను ఏలిని నాటి చేసి నడుస్తుంది. అందుకని 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర బాస్మతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శరేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోగలుగుతారు. న్యాయం ధర్మం మీ వైపే ఉందని చెప్పని అందరూ నమ్ముతారు. ఆ రకమైనటువంటి సాక్ష్యాధారాలు బయటపడతాయి. సంతానం పురోగతి తప్ప, కుటుంబ విషయాలు తప్ప వేరే ఏవి పెద్దగా పట్టించుకొని మీరు కొన్ని బయట విషయాల్ని పట్టించుకొని వాటి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. ఆడపిల్లలను వేధించేటువంటి రోడ్ సైడ్ రూమియలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగైనటువంటి గుణపాఠం జరుగుతుంది. పిల్లలు క్షేమంగా స్కూల్కి వెళ్ళగలుగుతారు, కాలేజీకి వెళ్ళగలుగుతారు, క్షేమంగా రాగలుగుతారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. ఈ టీజింగ్ని, హెరాస్మెంట్ని వీటిని మీరు భరించద్దు. చట్టాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సీ టీమ్స్ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఆ రకమైనటువంటి సేవలు మీరు వినియోగించుకోండి. ఎవరికి మీరు భయపడద్దు. యాసిడ్ పోస్తామని, కత్తితో పొడుస్తామని, తుపాకీతో కాలుస్తామని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పండి. ఏమాత్రం ఈ విషయాన్ని రహస్యంగాను గోప్యంగాను ఉంచి మీరు ఇబ్బందులు ఎదుర్కోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, బయట వాళ్ళందరికీ చెప్పండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పోలీసులకు చెప్పండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. వాళ్ళెవరు కూడా మీ దరిదాపులకు రారు. ఎందుకంటే మన వాళ్ళలో ఒక రకమైన సంకేతం, పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే అవమర్యాద, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే అదొక నామర్ద, పోలీసు ఇంటికి వచ్చారంటే అదొక దుశ్శకునం. ఈ రకంగా భావించేవాడు చాలామంది ఉన్నారు. అది చాలా తప్పు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఎట్లాంటిదో పోలీస్ స్టేషన్ కూడా అలాంటిదేనన్న విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళ సహకారాలు తీసుకోండి. సందర్భం వచ్చినప్పుడు మంచి బాటలో, ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీ చదువుని హాయిగా కొనసాగించండి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలకు సంబంధించి కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.